గోదావరి జిల్లా అమలాపురం పట్టణంలో దివ్యాంగులకు ఎఫ్టీఎస్ టీమ్ ద్వారా నిత్యావసర వస్తువులు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం డీఎస్పీ మాధవరెడ్డి పట్టణ సీఐ ఆర్ఎస్కే బాజీలాల్ చేతుల మీదుగా దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి డీఎస్పీ మాధవరెడ్డితో పాటు పట్టణ సీఐ ఆర్ఎస్కే బాజీలాల్ మరియు ఎస్ఏలు ఏ పరదేశి ఎం మేసబాబు ఎఫ్టీఎస్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు. పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనేది చాలా ఉన్నతమైన టౌన్లోనే దగ్గర 30 మంది కోవిడ్ పేషెంట్లకి ఈ మధ్యాహ్నం టైంలో వాళ్ళ వాళ్ళ దగ్గర కానీ గేట్ దగ్గర కానీ ఫుడ్ తగ్గించి వచ్చేస్తారు. కోవిడ్ పేషెంట్ ఓన్లీ కోవిడ్ పేషెంట్ హౌస్ ఐసోలేషన్ హోమ్ ఐసోలేషన్. సో దాని తర్వాత మనం ఈ మన ఫీడ్ అండ్ సర్వీస్ నెంబర్ స్ప్రెడ్ చేసాం సార్ సోషల్ మీడియాలో. వాళ్ళకి మనకి ఆక్సిజన్ కావాలన్నా బ్లడ్ కావాలన్నా అందజేసే విధంగా ఉంటేనే మీరు చేసే దానికి ప్రతిఫలం. అదర్వైజ్ ఇప్పుడు ఏముంది, ఇప్పుడు కోవిడ్ టైంలో ఎంతమంది ఎన్ని పంచలేదు, ఎంతమందికి అది ఉపయోగపడింది, ఎంతమందికి అది మిస్యూజ్ చేశారు, ఎంతమందికి. సో కరెక్ట్గా మీడియా ఎవరో ఐడెంటిఫై చేసి మీరు చేస్తే మీరు చేసిన దానానికి దానికి పర్వాలేదు. కరోనా డెత్తలు కంటే ఈ చావు డెత్తలు ఇది పుట్టి లేకుండా పాలన పోవడం కష్టం కదా. కొన్ని దానికోసం ఏంటంటే వాళ్ళు ఫేక్ అయినా కానీ ఒక 60 రూపీస్ 80 రూపీస్ ప్యాక్ అయినా సరే వాళ్ళు తింటారు కదా.